కోవాక్సిన్ టీకాలో మార్పులు అవసరం లేదు. స్పష్టం చేసిన కేంద్రం, దేశీయంగా తయారు చేసిన కోవిడ్ టీకా కోవాక్సిన్ లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు గుర్తించిన కొత్త రకం వైరస్లపైన ఈ టీకా సమర్థవంతంగా పనిచేస్తుందని, ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు అవసరం లేదని భావిస్తున్నట్లు కేంద్రం లోక్సభలో వెల్లడించింది. కొత్త రకం వైరస్లు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాల్లో ఏమైనా మార్పులు చేయాలా అని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దేశంలో ఇప్పటి వరకు 4 కొత్త రకం కరోనా వైరస్లను గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. వీటిలో బ్రిటన్ కు చెందినవి 2, దక్షిణాఫ్రికా బ్రెజిల్ రకాలు 1 చొప్పున గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే తెలిపారు. భారత్ లో వెలుగు చూసిన బ్రిటన్, బ్రెజిల్ స్ట్రెయిన్లపై కోవాక్సిన్ సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు తేలిందని, దక్షిణాఫ్రికా రకంపై ఈ టీకా సమర్థతపై ప్రస్తుతం విశ్లేషణ జరుగుతోందని తెలిపారు. ఇక బ్రిటన్ రకంపై ఆస్ట్రాజెనికా టీకా 74% సమర్థత కనబరిచిందని, బ్రెజిల్ రకంపైన టీకా సమర్థవంతంగా పనిచేసినట్లు సమాచారం ఉందన్నారు. కానీ దక్షిణాఫ్రికా రకంపై ఆస్ట్రాజెనికా టీకా కేవలం 10% మాత్రమే సమర్థత చూపించిందని, దీంతో టీకా మార్పులపై ఆ సంస్థ దృష్టి సారించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. మరోవైపు దేశంలో ఇప్పటి వరకు 3,93,00,000 కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 20,00,000 కరోనా టీకా డోసులను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.